మిత్రమా, జీవితంలో అందరికీ ఎదగాలని ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కారణం, అందరూ వారి కోరికలకు తగ్గట్టుగా కష్టపడరు. స్వార్థంతో కూడిన ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మనలో కూడా ఎంతో కొంత స్వార్థం ఉండాలి. ఒకరికి సహాయం చేస్తే తిరిగి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకు. అప్పుడు వాళ్ల ప్రవర్తన ఎలా ఉన్నా నీకు ఏ బాధ ఉండదు. డబ్బు ధనవంతుల దగ్గరే ఉండడానికి ఇష్టపడుతుంది, ఎందుకంటే వారికి డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు కాబట్టి. గుండెల నిండా ధైర్యం ఉన్నవాడు రిస్క్ తీసుకోవడానికి అస్సలు వెనకాడడు. రేపు వచ్చే సమస్యను గ్రహించి ఈరోజే సమాధానాన్ని వెతికి పట్టుకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఓటమికి నన్ను ఓడించడమంటే మహాసరదా. కాని దానికి తెలియందేంటంటే, ఈసారి గెలుపుని నా సొంతం చేసుకుని నేను దాన్ని ఏడిపిస్తాను. నీకన్నా గొప్పవాళ్లు, తెలివైన వాళ్లు ఈ లోకంలో చాలామంది ఉండవచ్చు. కాని నీలా ఆలోచించేది మాత్రం నువ్వు ఒక్కడివే. అదే నీలోని ప్రత్యేకత కూడా. దాన్ని వదిలిపెట్టి నువ్వు ఇంకొకరిలా మారాలని ఎప్పుడూ అనుకోకు. ఓర్పుతో ఉన్నవాడినే విజయం వరిస్తుంది. జీవితంలో అదృష్టం, దురదృష్టం అనేవి ఏవీ ఉండవు. మనం అనుకున్న పని జరిగితే అదృష్టమని, జరగకపోతే దురదృష్టమని అంటాం. అయితే అలా ఆ పనులు సఫలమవుతాయా లేక విఫలమవుతాయా అన్నది మాత్రం మనం చేసే ప్రయత్నంలోనే ఉంటుంది. అవసరానికి మించి మాట్లాడటం, ఇచ్చిన మాటను తప్పడం, ఈ రెండూ కూడా మనిషిని నలుగురిలో చులకన చేస్తాయి. మనకు ఏం వచ్చో అదే చేద్దాం. కాని అందులో ఇది బాగాలేదు అని ఒకరు వంకపెట్టడానికి వీలులేనంత అద్భుతంగా ఉందాం. మన ఎదుగుదలను చూసి ఏడ్చేవారికన్నా సంతోషం నటించేవారే అత్యంత ప్రమాదకారులు. మనకు ఎంత తెలుసు అన్నది ముఖ్యం కాదు, మనకు తెలిసింది నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నామా లేదా అన్నదే ప్రధానం. ఏ పని చెయ్యకుండా ఖాళీగా ఉన్న వ్యక్తి బుర్రలో అన్ని చెడు ఆలోచనలు వస్తాయి. సీరియస్గా ఏదైనా పనిలో నిమగ్నమైన మనిషికి అసలు అటువంటి ఆలోచనలే రావు. కాబట్టి తమకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి అనుకునే వ్యక్తులు అలా ఊరికే ఆలోచించడం మాని తమకు ఇష్టమైన లేదా తమ జీవితానికి ఉపయోగపడే పనులను చెయ్యడం ద్వారా చెడు ఆలోచనలకు దూరంగా ఉండవచ్చు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకండి, అది మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది. ఏదైనా ఎంత కష్టమైనా ఒంటరిగానే సాధిద్దాం. లోకంలో టాలెంట్కి, అవకాశాలకు అసలు కొదవలేదు. కానీ సరైన సమయానికి అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగపరుచుకున్నవాడే ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. అదృష్టం ఉన్నవాడిని కాదు, కష్టపడే సత్తా ఉన్నవాడినే విజయం వరిస్తుంది. మనం సమయాన్ని కంట్రోల్ చేయలేం, కానీ మేనేజ్ చెయ్యవచ్చు. సమయం లేదు అని బాధపడటం కాదు, ఉన్న సమయాన్నే ఎలా వాడుకోవాలో మనం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా మనం మాత్రం ఆనందంగా ఉండేలా మన మనసుని సిద్ధం చేస్తే చాలు. డబ్బు మన అవసరాలను తీరిస్తే ఐశ్వర్యం మన సంతోషానికి కారణమవుతుంది. మనం చేసే ఏ పనైనా అద్భుతంగా రావాలంటే ముందు మన దృష్టిని చెదరగొట్టే డిస్ట్రాక్షన్స్ని దూరం పెట్టేయాలి. అలా డిస్ట్రాక్షన్స్ని పక్కనబెట్టి శ్రద్ధతో చేసే ఏ పనైనా సహజంగానే గొప్పగా, ఉన్నతంగా, అత్యున్నతంగా ఉంటుంది. మిత్రమా, ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఆ ఓటమి నుండి ఏమీ నేర్చుకోకపోవడమే ముమ్మాటికి తప్పు. అహం, గర్వం ఈ రెండు ఎంతటి వారినైనా పాతాళంలోకి తొక్కేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మన మస్తిష్కంలోనికి రానివ్వకూడదు. డబ్బు చెడ్డది కాదు, అది తమ దగ్గరకు రాగానే మారిపోయే మనుషులే చెడ్డవాళ్ళు. మనస్సు, శరీరం ఇవి రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మనసు సంకల్పించనిదే శరీరం పనిచేయదు. శరీరం అదుపు తప్పితే అది మనసు మాట వినదు. కాబట్టి ఉత్తముడైన మనిషి తన మనసుని, శరీరాన్ని రెండింటినీ తన ఆధీనంలో ఉంచుకొని వాటితో తనకు కావాల్సిన పనులను నెరవేర్చుకుంటాడు. గెలవాలి అంటే మనలో కోరిక కాదు, కసి కసి ఉండాలి. తాను చేస్తున్న పనినే పిచ్చిగా ప్రేమించేవాడు తను సాధించిన విజయాలతో ప్రపంచానికే పిచ్చెక్కిస్తాడు. ఈ ప్రపంచంలో దేనికీ లేని శక్తి డబ్బుకు ఉంది. ఆ డబ్బు సంపాదించే తెలివి నీలో ఉంటే ఈ ప్రపంచమే నీకు దాసోహమవుతుంది. ప్రతి యుద్ధానికి ఒక ముగింపు అంటూ ఉంటుంది.
కాని అసలు అంతమే లేని యుద్ధం అంటూ ఏదైనా ఉంది అంటే అది మనిషి జీవితమే. ఆ యుద్ధం ముగిసేది ఆ మనిషి యొక్క మరణంతో మాత్రమే. ఈ ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించేది సూర్యుడైతే, మనిషి మనసులోని అంధకారాన్ని పోగొట్టేది జ్ఞానం. మనిషి ప్రేమకు బానిస, దాన్ని దక్కించుకోవడానికి మంచివాడిగాను నటిస్తాడు, దక్కకపోతే రాక్షసుడిలా ప్రవర్తిస్తాడు. శత్రువు కూడా ఒక రకంగా మనకు మిత్రుడే, ఎందుకంటే అతడు నిరంతరం మనల్ని అప్రమత్తంగా ఉండేటట్టు చేసి మరింత బలవంతుడిగా మారుస్తాడు. మిత్రమా, ఒక్కటి గుర్తుపెట్టుకో, మన అందమైన జీవితాన్ని, అద్భుతమైన భవిష్యత్తుని నిర్ణయించేది ఈ క్షణం మాత్రమే. ప్రస్తుత సమయాన్ని అనవసరంగా వృధా చేసి భవిష్యత్తులో బాధపడటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. కాబట్టి ఉన్న సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగపరుచుకోవాలి. ఓటమి మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఆ పాఠాలే రేపటి మన విజయానికి బాటలు వేస్తాయి. మనం ఒకదాని గురించి ఎదురుచూస్తూ ఉంటే జీవితం మనకు ఇంకొకటి ఇస్తుంది. అయితే దాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడంలోనే మన గొప్పతనం తెలుస్తుంది. మనం ఎప్పుడైతే డబ్బును విలువైనదిగా గుర్తిస్తామో అప్పుడు మన చుట్టూ ఉన్న లోకం మనల్ని గొప్ప వ్యక్తిగా గౌరవిస్తుంది. బ్రతకడం చాలా తేలిక, కాని గొప్పగా నలుగురికి ఆదర్శంగా ఉండేలా బ్రతకడమే కష్టం. మంచి లక్షణాలు ఎవరిలో ఉన్నా చూసి నేర్చుకోవాలి. అది మనకన్నా చిన్నవాళ్లైనా లేక పెద్దవాళ్లైనా, అందరి ముందు నటించడం తప్ప మనిషి మనస్ఫూర్తిగా నవ్వడం ఎప్పుడో మర్చిపోయాడు. గెలవడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడటం మాత్రమే. అది మానుకొని షార్ట్కట్లు వెతకడం మొదలు పెడితే, ఉన్న స్థానం నుంచి కూడా పడిపోవడం తప్పితే మరే లాభమూ ఉండదు. ఏ పని చెయ్యడానికైనా మొదట కావలసింది ప్రణాళిక. సరైన ప్రణాళిక, దాన్ని అమలు చేయగల సత్తా ఉంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. అనుకున్నది సాధించాలని ముందు గట్టిగా సంకల్పించు, ఆ తరువాత దానికి కావలసినవన్నీ వాటంతటా అవే సమకూరుతాయి. మిత్రమా, పోరాడేటప్పుడు కలిగే శ్రమ అంతా గెలిచిన ఆనందంలో కొట్టుకుపోతుంది. నాకు ఓడిపోతాననే భయం లేదు, ఎందుకంటే ఓడిపోయినా నేను నా ప్రయత్నం ఆపను గనుక. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. మనం ఒక్కళ్ళం నిజాయితీగా ఉండడం ద్వారా సమాజాన్ని ఏమీ మార్చేయలేకపోవచ్చు, కాని సమాజంలో వచ్చే మంచి మార్పుకి మనం తొలి అడుగు కావచ్చు కదా. భగవంతుడు మన శరీరానికి కావలసినంత శక్తిని, బుర్రలో తెలివిని నింపి ఈ భూమి మీదకు పంపించాడు. ఆ శక్తి సామర్థ్యాలను వినియోగించి మన సమస్యలను ఎదుర్కోవడం మాని వాటిని తీర్చమని మళ్లీ ఆ భగవంతుణ్ణే వేడుకోవడం ఏమిటో పిచ్చి కాకపోతే. ఏమంటావు మిత్రమా, మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి రేపు ఎల్లుండి అని వాయిదాలు వేయడం ఆపి అనుకున్న పనులన్నీ ఇప్పుడే ప్రారంభించు. మనం ఒకరి ముందు తగ్గామంటే అర్థం తప్పు మనదే అని కాదు, మనం మన ఈగో కన్నా వాళ్లతో బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నాం అని. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. గుడ్డిగా వేరొకరిని ఫాలో అవ్వడం కన్నా మనలోని టాలెంట్ని గుర్తించి దానికి మెరుగు పెట్టడం అత్యుత్తమం. మనం ఆలోచించే ఒక్క ఆలోచన, తీసుకునే ఒక్క నిర్ణయం, చేసే ఒక్క పని మన జీవితాన్నే మార్చేయగలవు. ఒక్కసారి కూడా మోసపోని వ్యక్తి, కన్నీరు కార్చని మనిషి ఈ భూమి మీద ఉండడుగాక ఉండడు. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, కాని ఆ లోపాలను కూడా యాక్సెప్ట్ చేసి కలిసి ఉండటమే నిజమైన ప్రేమ. మంచివాడు కూడా చెడ్డవాడిగా ఎప్పుడు మారుతాడో తెలుసా? అతడికి దక్కవలసిన గౌరవం, గుర్తింపు దక్కనప్పుడే. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, లోకం గురించి పక్కనబెట్టి ముందు నీలోని చెడును నువ్వు అణచివేయి. అప్పుడే అద్భుతమైన సమాజం దానంతటా అదే నిర్మితమవుతుంది. ఇది రాసిపెట్టుకో.